ఏమండి పాలు తీసుకోండి ఏమిటండి తపస్ చేస్తున్నారు పోయి పూర్తిగా పోయి అంతా సర్వనాశనం అయిపోయి ఏమిటండి ఏం పోయింది ఓ నువ్వా ఢిల్లీలో జరగబోయే అఖిల భారత చిత్ర ప్రదర్శనానికి మంచి చిత్రం గీసి పంపిద్దాం అనుకున్నాను నువ్వు వచ్చావు డిస్టర్బ్ చేశావు మూడ్ అవుట్ కంప్లీట్లీ అవుట్ ఓ ఇంతేనా నేను ఇంకేమిటోనని భయపడ్డాను ఏమిటో తెలుగు తీసి పారేశావు మీరేం భయపడద్దు మీరు ఎలా గీసినా మీ బొమ్మకే మొదటి బహుమతి వస్తుంది ఏమిటంత గ్యారంటీ కళ్యాణి ముగుడునని మొదటి బహుమతి ఇస్తారా నేను చెప్తున్నానుగా ఈ పాలు తీసుకోండి గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చోండి మంచి అందమైన బొమ్మ మీ కళ్ళ ముందు వచ్చి నిలబడుతుంది నువ్వే నిలబడతావు సరే చూస్తాను ఏం నిలబడుతుందో ఏమండి బొమ్మ రాయడానికి సుమారు ఎన్నాళ్ళు పడుతుందండి పట్టొచ్చు ఒక గంట పట్టొచ్చు ఒక రోజు పట్టొచ్చు ఒక వారం పట్టొచ్చు ఒక నెల పట్టొచ్చు ఒక సంవత్సరం పట్టొచ్చు అంత మూడ్ మీద ఆధారపడి ఉంటుంది కళ్యాణిదేవి గారు మీరు ఎక్కడ ఉంటే కంప్లీట్లీ మూడ్ అవుట్ బొమ్మ రాదు కదా అసలు బుర్ర కూడా పనిచేయదు దయచేసి వెళ్తారా అది కాదండి మనిషిలో నిండుతను ఆ ముఖంలో నునుపు అంటే షైని ఏదో దీని కారణం ఉంది చెప్పు అయ్యయ్యో ఏమిటండి మీరు మరీను అదే పనిగా ఆ బొమ్మను చూసిన కళ్ళన నన్ను చూసి ఏమిటో కారణం అడుగుతున్నారు నేనేం చెప్పను ఇదిగో కళ్యాణి కాదు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు నా కారణం తెలిసింది చెప్పనా మరేం లేదు ఇది వరకే నువ్వు దిగులుతో తినటం మానేశావు అందుకని అలాగ అయిపోయి ఇప్పుడు సంతృప్తిగా భోజనిస్తున్నాం అందుకని సంతోషంగా ఇలా తయారయ్యావు అదేం కాదు కాదు అయితే మరి చెప్పంటారా చెప్పు మరి 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 నాకు నీకు మా కళ్యాణి సమయానికి ఈయనొక్కడు ఇదిగో నువ్వు చెప్పేది చెప్పు మరి అయ్యో మా పిలుస్తున్నారు చెప్పు మరి వచ్చి చెప్పాలనుకుంటే నీకే దొరికినా పట్టతరం కాదు బాబు పరా నీకు తెలుసు అమ్మ కళ్యాణి కళ్యాణి పిలిచారా మామయ్య అవునమ్మా ఇవాళ గోంగూర భర్త చేసాను చూడు బ్రహ్మానం ఇది నువ్వే చేయాలి కానీ ఇంకెవరు తరం కాదు అందులో ఆ తెర ముద్ద పెట్టా చూడు కరివేపాకు కొత్తిమీరి ఉల్లిపాయలు అనేసి అబ్బా బాబా ఒకటే బాబుమా చూడు వాసు చూడమ్మా చూడమ్మా ఏమిటో కళ్యాణ్ ఎలా పరిగెత్తింది చూడరా వెళ్ళి చూడు ఎందుకు చూడు వెళ్ళరా చూడే అమ్మా కళ్యాణం గారికి ఏమిటి కొంచెం ఉండు ఏమిటమ్మా ఎవరు నేను క్లబ్ అంటూ వస్తానండి ఏంటి భాస్కర్ గారి ఉత్తరం కళ్యాణి గారికి ఇవ్వమని పంపారు పెద్దబాబు గారు ఎక్కడ ఉన్నారు క్లబ్ లోనే ఉన్నారు సరే నా ఇస్తాను నువ్వు వెళ్ళు అమ్మా పెద్దబాబు గారి క్లబ్ నుంచి ఏదో ఉత్తరం పంపారమ్మా ఏమిటండి ముఖ్య విషయం ఏమోనమ్మా ఏది చదువు నేనా నేను బొత్తిగా చదువురాని మొద్దునమ్మా
రాము రాము ఇలా ఎవడకా ఈ ఉత్తరం కొంచెం చదువు రాము ఏమిటి నా లెటర్ ఎవరైనా నాన్నకు సందాలకు అప్లికేషన్ పెట్టారా కాదు బాబు మీ అన్నయ్య చదువు అయ్యో అన్నయ్య రాసిన ఉత్తరమా అందులోనూ నీకు తప్పు తప్పు నీ చదువుకో పర్వాలేదు చదువు బాబు అప్చారు అప్చారు చిన్నబాబు చిన్నబాబు ఇది ఎవరు చదువుతుంది నాకు చదువు రాదని తెలిస్తే మళ్ళీ ఏం గొడవ అవుతుందో ఏమో ఇందులో ఏం రాస్తారు ఏదైనా ముఖ్యమైన విషయమైంది ఇప్పుడు ఎవరు చేయటం అయ్యో అమ్మా మీరంతా పెద్దబాబు స్నేహితులు అనుకుంటారా వీరు మా మామగారు దశరామయ్య గారు నమస్కారం అండి నమస్కారం రండి కూర్చోండి రండి మీరంతా భోజనం చేశారనుకుంటారు నేను ఇప్పుడే భోజనం లేండి పెద్దబాబు నీ చపాతీని పూట అలాగే ఉంది పోయి తిండ్రా నేను మాట్లాడుతుంటాను మీరు మరి మా సంగతి బాగానే ఉంది ఈ పూట ఇక్కడ విందు కదా అని పొద్దుడి నుంచి కేవలం మంచినీళ్లు తాగి కడుపంతా ఖాళీగా ఉంచుకు వస్తే నిర్బలేవరే అయితే పెద్దబాబు ఇంతమంది భోజనానికి వస్తున్నారని మాట మాత్రం కబురు చేస్తే బ్రహ్మాండమైన వంట వండించేవాడి ఊరుకో మామయ్య నేను ఎప్పుడో కబురు నుంచి ఇట్లా పంపించాను పర్వాలేదు వేసుకుంటాం భోజనం చేసి